వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికపై మౌలిక వసతులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మార్కాపురం డివిజన్లోని వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కంభం వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగ పనులు పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. త్వరలో మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్ జలాశయంలోని నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులను డిసెంబర్లోగా పునరావాస కేంద్రాలకు తీసుకురావాలని ఆయన చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో పనులు ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. డిజైన్ చేసుకున్న దీనికి బ్యాలెన్స్ అంతా కూడా మనం గ్రావెల్ తో లెవెల్ చేసి రోల్ చేయాలి సార్. సో ఆ లెవెల్ చేసి రోల్ చేసేదానికి గ్రౌండ్ జనరల్ గా మనం ఇది ప్రొఫైల్స్ అన్ని తీసుకోమన్నాం సార్. ఫర్ ఎవ్రీ రోడ్ తీసుకుని మనం ఎంత ఫిల్లింగ్ బేస్ ఫిల్లింగ్ ఎంత వస్తుంది అనేది వర్కౌట్ చేయమని వర్టికల్స్ కి తప్పు తీసుకున్నారు. అందుకు నేను మొదలెట్టండి సరే ఇప్పుడు ఆయన కాబట్టి నేనైతే ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను సార్. ఈ సీజన్ ఆల్రెడీ మామూలుగా వీళ్ళకి పబ్లిష్ చేయడానికి డైజెస్ట్ యాక్చువల్ గా మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం సార్. న్యూ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ న్యూ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేయాలంటే చేయకూడదు సార్. వాళ్ళు ఇప్పుడు కూడా మనం చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అయ్యా బాబు నువ్వు రాసి నువ్వు అన్ని పేపర్ లో రాసావు కదా అది మీరు టెండర్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవన్నీ ఎస్టిమేట్ స్టేజ్ లో 5 ఉన్నాయి సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజ్ లో 4 ఉన్నాయి, టెండర్ స్టేజ్ లో 2 ఉన్నాయి సార్. ప్రోగ్రెస్ 5 నెంబర్లు అంటే 5 నెంబర్లు ఇవన్నీ సీసీ రోడ్స్, డ్రైన్స్, సీసీ టాప్ కవర్స్, తర్వాత కలవర్స్ ఈయన ప్రొవిజన్ లో ఉంది. తర్వాత టెండర్ స్టేజ్ లో 4 ఉన్నాయి సార్. 4 లెవెల్లో ఈ లెవెల్లో బ్యాలెన్స్ 7 ఉన్నాయి సార్. ఒకటి వచ్చి రామాలయము, మళ్ళీ అదర్ టెంపుల్ సార్, తర్వాత శానిటేషన్ అండ్ వేస్ట్ డిస్పోజల్, బరియల్ గ్రౌండ్, చర్చ్. ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు రిలీజియస్ సెక్టర్స్ కమ్యూనిటీతో కన్సల్ట్ చేసి స్థపతితో చేస్తున్నాం సార్. వాళ్ళంతా కూడా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా త్రూ స్థపతి మాకు మనం కలెక్టర్గా ఒక క్లియరెన్స్ ఇద్దాం.